నమస్కారం. నమస్తే సార్. ఇన్నర్ రింగ్ రోడ్ సంబంధించిన స్కామ్ లో నిన్న లోకేష్ గారికి సిఐడి వాళ్ళు నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ నోటీసుల్లో ఒక 10 అంశాలకు ఆయన కోఆపరేట్ చేయాలంట. అసలు ఆ 10 అంశాలు ఏంటి? వాటి కాపరేట్ చేయకుంటే ఆయన ఏమన్నా అరెస్ట్ చేస్తారా? యా, ఇప్పుడు పెద్ద 2 రోజులుగా డ్రామా నడిచింది. అసలు లోకేష్ ఢిల్లీలో ఎక్కడో ఉన్నాడని, మౌర్యాల్లో లేడని, తర్వాత గల్లా జయదేవ్ ఇంటికి కూడా వెళ్ళట్లేదని, కారు మారుస్తూ మార్చేశాడని, ఇట్లా రహస్యంగా తిరుగుతున్నాడని, సిఐడితో దాగుడుమూతలని, ఇలాగా సాక్షి అండ్ వైసీపీ మీడియా విపరీతంగా ప్రచారం చేసింది. అయితే ఆయన ఒక పక్క ఈ ప్రచారం జరుగుతుండగానే ఇంకొక పక్క కర్నూలులో జరిగిన పిఏసి మీటింగ్, పొలిటికల్ యాక్షన్ కమిటీ, ఆ పిఏసి మీటింగ్లో ఆయన వర్చువల్గా కూడా పాల్గొన్నాడు లోకేష్. కానీ ఇప్పుడు వాతావరణం ఎలాగా ఉందంటే, నిజాలు అనేది పక్కకెళ్ళి తాము ఏ ప్రచారాలు చేస్తే తమకు ఉపయోగమో అలాగా రెండు క్యాంప్స్ కూడా అలాగే చేస్తున్నాయి, ఇటు వైసీపీ క్యాంపు ఇటు టీడీపీ క్యాంపు. సో ఆ కాంటెక్స్ట్లో లోకేష్ పారిపోయాడని, లేకపోతే లోకేష్ ఢిల్లీలో రహస్యంగా ఉన్నాడని, అసలు అరెస్ట్కు భయపడే ఢిల్లీలో దాదాపు 3 వారాలుగా అక్కడే ఉన్నాడని, ఇలాగా రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఫైనల్గా సిఐడి వాళ్ళు వెళ్ళి లోకేష్కి నోటీస్ ఇచ్చారు. అయితే సిఐడిని కూడా లోకేష్ నిలదీశానని నిన్న ప్రెస్ మీట్లో చెప్పాడు. ఏంటి మీరు ఇలా నన్ను ప్రచారం చేస్తున్నారు, మీరేమన్నా నా కోసం వెతికారా ఏంటి అని అడిగితే, లేదండి మేము ఫ్లైట్ దిగి నేరుగా మీ దగ్గరికే వస్తున్నామని లోకేష్ చెప్పారు. ఎందుకంటే ఆల్రెడీ అతనికి వాట్సాప్లో నోటీసులు పంపించారు, లోకేష్ కూడా రిసీవ్డ్ అని వాళ్ళకి అక్నాలెడ్జ్ కూడా చేశాడు. కాబట్టి లోకేష్ ఏంటంటే అరెస్టు తప్పించుకోవాలని కానీ, లేకపోతే సిఐడి నుంచి ఎస్కేప్ కావాలని అతను అనుకోవట్లేదు. నిజానికి అది ఒకవేళ అలా అనుకుంటే మూర్ఖత్వమే అవుతుంది. ఎన్ని రోజులు తప్పించుకుంటారు? ఇంకా అది సీరియస్ అవుతుంది కదా, అప్పుడు అరెస్ట్కి కూడా దారితీస్తుంది. వాళ్ళు వస్తుండేది నోటీసులు ఇవ్వడానికి, నోటీసులు తీసుకోవడం వల్ల వచ్చే నష్టం ఏం లేదు కదా. సో కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా రకరకాల పుకార్లు వ్యాపిస్తూ ఉన్నాయి. సో ఫైనల్గా నోటీసులు ఇచ్చారు. దాని మీద కూడా రకరకాల మీమ్స్ వచ్చాయి. కాపీలు టీలు తాగమన్నాడు లోకేష్ అని, వాళ్ళు తాగలేదని, ఇలాగే వచ్చాయి. మామూలుగా తను ఆఫర్ చేసి ఉంటే తప్పేం లేదు. తనకి నోటీసులు ఇవ్వడానికి వచ్చినంత మాత్రాన వాళ్ళని ఎనిమిస్గా చూడాల్సిన అవసరం లేదు. ఇదంతా కూడా పొలిటికల్ రైవలరీలో పార్ట్ తప్ప, రేపొద్దున లోకేష్ ప్రభుత్వం వచ్చినా వాళ్ళు లోకేష్ కింద పనిచేయాల్సి ఉంటుంది. ఆయనకేమన్నా కన్సర్న్ మినిస్ట్రీ కానీ ఏమన్నా వచ్చినా, రాకపోయినా కూడా లోకేష్ ఒక ప్రధానమైన రోల్ ప్లే చేస్తాడు కదా రేపు. కాబట్టి అది వాళ్ళకే తెలుసు. అధికారులు ఏంటంటే అధికారంలో ఎవరుంటే వాళ్ళ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తా ప్రాక్టికల్గా చూస్తున్నాడు. మామూలుగా అయితే వాళ్ళు లా ప్రకారం పనిచేయాలి, కానీ ప్రాక్టికల్గా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ ఆదేశాలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుంది. సో ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు ఒకటి వైరల్ అవుతా ఉంది ఏంటంటే, మన నోటీసు వైరల్ అయింది, నోటీసు బయటకు వచ్చింది మీడియాలోకి. ఆ నోటీసులో నేను చూసినప్పుడు 10 పాయింట్స్ సిఐడి చెప్పింది, లోకేష్కి ఇచ్చింది. ఈ 10 పాయింట్స్ ఏమేమి ఉంది మనం కానీ చూస్తే, ఫస్ట్ది భవిష్యత్తులో ఎలాంటి నేరాలకు పాల్పడకూడదు అనేది ఒకటి. రెండోది ట్యాంపరింగ్ ఆఫ్ ఎవిడెన్స్, సాక్ష్యాధారాలు ఏవైతే ఉన్నాయో వాటిని నాశనం చేయడానికి కానీ, వాటిని ధ్వంసం చేయడానికి కానీ ట్రై చేయకూడదు. మూడోది సాక్షుల్ని, విట్నెసెస్ని ప్రలోభ పెట్టడం కానీ, బెదిరించడం కానీ చేయకూడదు. నాలుగవది అవసరమైతే మేము కోర్టు ముందుకు నేను మిమ్మల్ని ప్రవేశపెట్టాల్సి ఉంటుంది, దానికి కోఆపరేట్ చేయాలి. ఐదవది పిలిచినప్పుడంతా రావాలి. ఆరు ట్రాన్స్పరెన్సీ ఉండాలి, అంటే రహస్యంగా ఏమన్నా చేయడం అది ఉండకూడదు, గోప్యత ఉండకూడదు. ఏడవది హెరిటేజ్కి సంబంధించిన లావాదేవీలు కావచ్చు, బోర్డు మీటింగ్స్ మినిట్స్ కావచ్చు, తర్వాత మీరు ల్యాండ్ కొన్నారు, అసెట్స్ కొన్నారు కదా, అసెట్స్కి సంబంధించిన లావాదేవీలు, పేమెంట్ వివరాలు ఇవన్నీ కూడా మాకు సబ్మిట్ చేయాలి. తర్వాత ఎనిమిదవది అక్యూజుడ్, వేరే అక్యూజుడ్ ఉన్నారు ఈ కేసులో, ఈయన నెంబర్ 14 కదా, అక్యూజ్ నెంబర్ 14, మిగతా అక్యూజుడ్ని మేము అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు మీరు కోఆపరేట్ చేయాలి, ఆ అరెస్ట్లకి మీరు మాకు కోఆపరేట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత 9, ఏ రకమైన ఆధారాలని ధ్వంసం చేయకూడదు. ఈ 9 కండిషన్లు కాకుండా ఐఓ అంటే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసరు కొత్తగా ఏ కండిషన్లు పెట్టినా దాన్ని మీరు ఫాలో కావాలి. ఇది 10th కండిషన్. సో ఇది ఈ 10 అన్నమాట.
ఈ 10 కంటే కూడా ఇంపార్టెంట్ ఏంటంటే చివరిలో క్లాజ్లో ఒక బోల్డ్ లెటర్స్లో రాశారు, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేముందంటే మీరు ఒకవేళ హాజరు కాకపోయినా, మేము పిలిచినప్పుడంతా మీరు రాకపోయినా, లేకపోతే ఈ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడం కానీ లేకపోతే సాక్ష్యాలను బెదిరిస్తున్నట్టు కానీ ఇటువంటివి మా దృష్టికి వచ్చినా, అంటే మీరు మాకు కోఆపరేట్ చేయకపోయినా, మిమ్మల్ని మేము సిఆర్పిసి పార్టీ 1A సబ్సెక్షన్ 3 and 4 ప్రకారం అరెస్టు చేస్తాము అనేది చెప్పారు. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు లోకేష్ నేను కోఆపరేట్ చేస్తున్నాను అంటాడు, వాళ్ళు చేయలేదానా అంటారనుకోండి, అప్పుడు అరెస్ట్ చేయొచ్చా చేయకూడదా? ఈ క్లాజుల ప్రకారం చేయొచ్చు. మామూలుగా అయితే 41A నోటీసులు ఇచ్చినప్పుడు అరెస్టులు చేయరు. ఎప్పుడు ఇస్తారు 41 నోటీసులు? ఇతను ఒక వ్యక్తి నేరం చేశాడని వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఆ నేరంలో ఆ వ్యక్తిని విచారించాల్సి ఉంది. ఈ నేరం నువ్వు చేసావా, ఈ దీనికి సంబంధించి నీ దగ్గర ఏమేమి ఉన్నాయి లేదని చెప్పడానికి, అట్లాగే వీళ్ళ దగ్గర ఏమేమి ప్రూఫ్స్ ఉన్నాయి దాన్ని పెట్టుకొని వాళ్ళకి నోటీసులు ఇచ్చే అధికారం ఉంటుంది. అయితే 41 నోటీస్ కింద ఏంటంటే ఇస్తే ఏందంటే ఇటు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కూడా బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది. రేపు అరెస్ట్ చేయడం కూడా అంత ఈజీ కాదు, కోర్టుకు కూడా తెలపాల్సి ఉంటుంది అరెస్ట్ ఎందుకు చేశాము, ఈ వ్యక్తిని చేయాల్సి వచ్చింది. ఇప్పుడు అతను పిలిచినప్పుడంతా వెళ్తున్నప్పుడు అరెస్ట్ ఎందుకు అవసరం ఏంటి అనేది వస్తుంది. మనకి దీంట్లో చూసుకున్నప్పుడు కూడా సిబిఐ అవినాష్ రెడ్డి విషయంలో అవినాష్ రెడ్డి పిలిచినప్పుడంతా వెళ్తున్నాడు అన్న గ్రౌండ్స్ మీదే అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ గ్రాంట్ అయింది. అతను దాదాపు 10 సార్లు సిబిఐ ఎన్క్వైరీకి వెళ్ళాడు. సో ఇంకా అరెస్ట్ అవసరమే ఉంది అనే గ్రౌండ్స్ మీద హైకోర్టు బెయిల్ గ్రాంట్ చేసింది. దాన్ని ఆ బెయిల్ని రద్దు చేయమని ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది, అది పెండింగ్లో. దానికి కూడా ఈ లోద్రనే అడ్వకేట్. సో ఏదేమైనా సిఐడి కూడా అంత ఈజీగా అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ చేయాలంటే తగిన కారణాలు చూపించాలి. లోకేష్ ఎవరినన్నా ప్రలోభ పెడుతున్నారనో, ఇప్పుడు ఈ 10 కండిషన్లు ఉన్నాయి కదా, ఇందులో ఏదన్నా అతను ఫాలో కాలేదని నికరంగా చూపించాల్సి ఉంటుంది అన్నమాట. సో అది అంత ఈజీగా అయితే కాదు, కానీ వాళ్ళు చూపించగలిగితే మాత్రం అరెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ హెరిటేజ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కరెక్ట్గా చూపించలేదనుకో, అప్పుడు అరెస్ట్ చేయొచ్చు. సో లేదా కొత్తగా బలమైన సాక్ష్యాలు దొరికాయి అని చెప్పి అరెస్ట్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ ఒక ముందు అసలు సెక్షన్లు కానీ చూస్తే ఏ సెక్షన్లో ఒకటి ప్రాబ్లం ఉంది, అదేంటంటే ఇప్పటివరకు ఆయన మీద పెట్టిన సెక్షన్లు ఈ కేసులో 120B కాన్స్పిరసీ, అది తర్వాత 409, 420, 34, 35, 36, 37, 166, 167, 217 అవి కాకుండా 13-2, 13-1C&D ఫుల్ సెక్షన్లు అయితే పెట్టారు. ఇందులో 409 కొంత డేంజరస్ సెక్షన్ ఉంది. 409 అంటే 10 ఇయర్స్ అండ్ అబవ్ లైఫ్ కూడా పడే అవకాశం ఉంది. అంటే బ్రీచ్ ఆఫ్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అంటారు దాన్ని. అంటే ప్రజలు నీ మీద పెట్టిన నమ్మకం విశ్వాసం ఏముందో దాన్ని క్రిమినల్గా బ్రీచ్ చేయడం, దాన్ని వాళ్ళ విశ్వాసాన్ని బ్రేక్ చేయడం, ఘాతకం అంటారు కదా, విశ్వాస ఘాతకానికి పాల్పడడం అనే సెక్షన్ కిందనే ఇప్పుడు చంద్రబాబు గారికి కూడా నోటీసు లేకుండా అరెస్ట్ చేశారు. కానీ ఈ విషయంలో మాత్రం ఆల్రెడీ ముందస్తు బెయిల్కి వెళ్ళారు కాబట్టి నోటీసులు ఇస్తాం మేమని అక్కడ చెప్పారు, ముందస్తు ఇవ్వకుండా చూసుకోవడం కోసం. సో ఇప్పుడు ఇక్కడ 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, లోకేష్ని అప్పుడప్పుడు విచారణకు పిలుస్తూ వేధిస్తూ ఉండడం, అరెస్ట్ చేయకుండా అట్లాగే అరెస్ట్ చేయడం. ఈ 2 ఉన్నాయి ఈ కేసులో. లోకేష్ చెప్తున్నది ఏమంటే అసలు దీని ఈ కేసుకి నాకు అసలు ఏ రకమైన సంబంధము లేదు, నిన్న ప్రెస్ మీట్లో చెప్పాడు. మా హెరిటేజీ అప్పట్లో నేను డైరెక్టర్గా ఉన్నాను హెరిటేజీ దీంట్లో, కానీ ఆ తర్వాత నేను మినిస్టర్గా అవబోయే ముందే డైరెక్టర్గా తొలగిపోయాను. ఇప్పుడు నాకు ఓన్లీ షేర్ హోల్డర్ మాత్రమే నేను, అది కాబట్టి నాకేం సంబంధం లేదు. షేర్ హోల్డర్లు చాలామంది ఉంటారు, వాళ్ళందరికీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తీసుకున్న నిర్ణయాలతో ఏం సంబంధం ఉండదు, వీళ్ళకి చెప్పను కూడా చెప్పరు అనేది ఇతను చెప్తాను. కానీ వీళ్ళేమంటున్నారు, అది ఫ్యామిలీ వ్యవహారం, అది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అయినా కూడా ఫ్యామిలీ షేర్సే మేజర్గా ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఇతను ప్రమేయం లేకుండా వాళ్ళు అక్కడ 9 ఎకరాల 65 సెంట్లు
అమరావతి దగ్గర కొన్నారంటే లోకేష్ ప్రమేయం లేకుండా ఎలా ఉంటుంది అనేది వీళ్ళు చెప్తున్నది. ఇన్నర్ రింగ్ రోడ్డు సంబంధించి క్విడ్ ప్రోకో అంటే అక్కడ లింగమనేని రమేష్కి వీళ్ళు మెయిల్ చేసే విధంగా ఆ రోడ్డు డిజైన్ చేస్తారు కాబట్టి లింగమనేని రమేష్ క్విడ్ ప్రోకోగా వీళ్ళకి ఒక గెస్ట్ హౌస్ ఇచ్చాడు. ఆ గెస్ట్ హౌస్లో లోకేష్ కూడా ఉంటున్నాడు అనేది కూడా ఆరోపణ. సో దానికి నేను సంబంధం ఏంది, మా నాన్న ఉంటున్న దాంట్లో నేను ఉంటున్నాను, తప్పేముంది అనేది మాట్లాడుతున్నాడు. అట్లాగే ఈ హెరిటేజ్ ల్యాండ్ 9 ఏకర్స్ 65 సెంట్స్ ఏదైతే ఉందో అది కోర్ క్యాపిటల్కి, అమరావతి కోర్ క్యాపిటల్కి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది, హైవేకి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాబట్టి ఇది ఈ రింగ్ రోడ్కి దానికి సంబంధం లేదనేది లోకేష్ చెప్తున్నది. సో దాన్ని ఇప్పుడు లోకేష్ కోర్టులో ప్రూవ్ చేయాల్సి ఉంటుంది, రేపు సిఐడి కూడా ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఏంటంటే ప్రూవ్ చేయకముందు ఎంత ఇబ్బంది పెడదామని సిఐడి చూస్తుంది, దీని నుంచి ఎలా తప్పించుకోవాలనేది లోకేష్ చూస్తాడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.